నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరిలో అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా వెంకటగిరి పురవీధుల్లో పోలీసులు విద్యార్థులతో కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రాథమిక పాఠశాల బాలికలు క్యాండిల్ చేత పట్టుకుని పురవీధుల్లో తిరుగుతూ పోలీస్ అమరవీరులకు జోహార్లంటూ నినాదాలిస్తూ ర్యాలీలో తిరుగుతుంటే చూస్తున్న వారు సైతం పోలీస్ అమరవీరులకు జోహార్లు కొట్టారు. వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ, సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మరియు బాలికలతో కలిసి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి వెంకటగిరి పురవీధుల్లో క్యాండిల్ చేత పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ముందు 2 నిమిషాలు నిల్చొని పోలీస్ అమరవీరులకు జోహార్లతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో పోలీసులతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థినులు పాల్గొన్నారు. సార్ ఒకసారి వారోత్సవాల భాగంగా వెంకటగిరి పట్టణంలో మా వెంకటగిరి సిఐ గారు సిబ్బంది మన గర్ల్స్ హై స్కూల్ స్టూడెంట్స్ తోటి ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. క్యాండిల్ ర్యాలీలో భాగంగా మేము అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ మేము చేసుకునేలాగ మాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా 21 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ వరకు పోలీసు వారోత్సవాలు అనేది జరుపుకుంటున్నాం. దీనిలో ఏంటంటే గతంలో చైనాకి ఇండియాకి మధ్యలో జరిగినటువంటి వార్ సందర్భంగా దాదాపుగా 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయిన కారణంగా అక్టోబర్ 21ని మనం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మన దేశంలో జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా పోలీసు వారు అది బార్డర్లో కావచ్చు, మన అంతర్గతంగా కావచ్చు, వీళ్ళందరూ కూడా శారీరకంగా ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొని ప్రతి సందర్భంలో ప్రతి సంవత్సరంలో ఎంతోమంది విధి నిర్వహణలో అసువులు బాస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారిని తలుచుకొని వాళ్ళని స్మరించుకుంటూ ఈ యొక్క సంస్మరణ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది వందలాది మంది పోలీసులు అసువులు బాయటం అనేది జరుగుతూ ఉంది. వారి ఆత్మకి శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలని వారం రోజుల పాటు సంస్మరణ దినోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. పోలీస్ అంటే మీ అందరికీ తెలుసు, పోలీసు వారు మిగతా డిపార్ట్మెంట్లాగా కాకుండా పోలీసు వారికి 24 గంటల పాటు వాళ్ళకి రెస్ట్ అనేది లేకుండా 24 అవర్స్ డ్యూటీలో ఉండే విధంగా ఏర్పాట్లున్నాయి. మిగతా డిపార్ట్మెంట్లకి ఏదో సర్టన్ టైం ఉంటుంది, ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు లేకపోతే మరో టైం కానీ 8 గంటల పాటు డ్యూటీ చేసుకొని వెళ్ళిపోతారు. కానీ పోలీసు వారు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ టైం అయినా సరే మన ఇంట్లో మనిషి ఆడ మనిషి కనిపించకపోయినా, ఇంట్లో దొంగతనాలు జరిగినా, ఏదైనా ట్రాఫిక్ సమస్య వచ్చినా, లేకపోతే విఐపీ మూమెంట్ ఉన్నా, అవన్నిటికి సంబంధించి రకరకాలైనటువంటి డ్యూటీలు చేస్తూ ఉంటారు. అలు పెరగని ఈ విధంగా శ్రమతోని నిరంతరం కూడా కష్టపడుతూ ఉంటారు. అది వాన అనక చలి అనక ఎన్నో
వాతావరణాల్లో తట్టుకొని పోలీసు వారు విధి నిర్వహణ అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా పోలీసు వారు సరైనటువంటి వారికి తిండి విషయంలో కావచ్చు, అలాగే నిద్ర విషయంలో కావచ్చు, వాళ్ళకి సరైనటువంటి ఈ సదుపాయాలు లేకపోవటం వల్ల విధి నిర్వహణలో అనేక రకమైనటువంటి రోగాల బారిన పడతా ఉన్నారు. ఆ రోగాలతోని అన్ని రకాలైనటువంటి ఇబ్బందులతోని చాలామంది అనారోగ్యానికి గురై కొంతకాలానికి రిటైర్డ్ కాకముందే చనిపోవడం జరుగుతూ ఉంది. మిగతా డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన తర్వాత కనీసం 20 సంవత్సరాల పాటు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. టీచర్స్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, మిగతా ఏ డిపార్ట్మెంట్లో అయినా కూడా రిటైర్డ్ అయిన తర్వాత దాదాపుగా 20 సంవత్సరాల పాటు వాడు జీవితకాలం అనేది ఉంటూ ఉంటుంది. పోలీసులు రిటైర్డ్ అయ్యే టయానికి సరిగ్గా నడిచేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కారణం ఏంటంటే వారికి నిత్యం కూడా ఏదో ఒక టెన్షన్స్ ఉంటాయి, అలాగే వాళ్ళకి ఎప్పుడు కూడా రెస్ట్ లేనటువంటి జీవితం కాబట్టి ఈ ఉద్యోగంలో అన్ని రకాలైనటువంటి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి రుగ్మతలు అనేది రావడంతో అనారోగ్యానికి గురయ్యి చాలామంది అనారోగ్యంతో చనిపోతూ ఉన్నారు. అదే కాకుండా చాలా ప్రమాదాలు, ఇప్పుడు దొంగలను కానివ్వండి, ఇంకా రకరకాల టెర్రరిస్టులు కావచ్చు, వాళ్ళతో పోరాటంలో చాలామంది అసూలు బయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వారందరినీ ఆ చనిపోయినటువంటి వారి యొక్క కుటుంబాలకి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ పోలీసు వారి సేవల్ని, పోలీసు వారి విధుల్ని గౌరవించు, వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా 21 అక్టోబర్ సంస్మరణ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగా వారోత్సవాలు అనేవి జరుపుకుంటా ఉన్నాం. ఈ వారం రోజులు కూడా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు వెంకటగిరిలో మా వెంకటగిరి పోలీసు సిబ్బందితో సహా ఈ యొక్క స్టూడెంట్స్ గర్ల్స్ హై స్కూల్ సిబ్బంది, గర్ల్స్ హై స్కూల్ స్టాఫ్ ప్రిన్సిపాల్ గారు సహాయ సహకారాలతో గర్ల్స్ హై స్కూల్ స్టూడెంట్స్ అందరితో ఈరోజు చనిపోయినటువంటి వాళ్ళందరికీ పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా క్యాండిల్ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా స్కూల్ యాజమాన్యం వారికి, ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పోలీస్ సిబ్బంది అందరికి కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.